అందరికీ నమస్కారం తెలుగు సమాచారం ఛానల్కి స్వాగతం మానవుని జన్మలో అత్యంత ఇబ్బందికరమైన అంశం ఏదైనా ఉంది అంటే అది మనము వేరొకరికి అప్పును కలిగి ఉండడం అప్పు ఉన్నారా అది ఎప్పటికైనా ప్రమాదమే మరి ఇలా అప్పుల్లో కూరుకుపోయిన వారు ఏ విధమైన మంత్రాలను పఠిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం అనేది క్లియర్ గా అర్థమవుతుంది మరి ఈ విధంగా అప్పులతో ఇబ్బంది పడుతున్న వారు లక్ష్మీదేవి స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి తామర గింజలతో అల్లిన మాలను ధరించి గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి మీకు సందేహం కలగవచ్చు ఈ తామర గింజలతో అల్లిన మాల ఎక్కడ దొరుకుతుంది అని ప్రస్తుతం అన్ని రకాల ఈ కామర్స్ సైట్లో ఈ మాల మనకు దొరుకుతుంది మీరు ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు అదే సమయంలో లక్ష్మీదేవి దగ్గర మట్టితో చేసిన ప్రమిదలో లేదా వెండి ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి ఈ దీపం తప్పకుండా ఇరవై నాలుగు గంటల వరకు ఆరిపోకుండా కొండెక్కకుండా ఉండేలా జాగ్రత్త చూసుకోవాలి ఆ దీపం ఎంత ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుందో అదే విధంగా లక్ష్మీదేవి మనస్సు ప్రశాంతతతో మరియు ఆనందంతో వెలిగిపోతుంది తద్వారా మీపై కరుణ దయా కటాక్షం చూపుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు మీ ఇంటికి తూర్పు దిశలో తులసి కోట ఉండేలా చూసుకోవాలి అది చిన్నదైనా కావచ్చు లేదా పెద్దదైనా కావచ్చు ఈ తులసి కోటలో ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా నువ్వు నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి తులసికి నమస్కారం పెట్టి లక్ష్మీదేవిని మొక్కుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తారట ఇలా అయినా చేయొచ్చు లేదా మీకు అప్పుల పెడత మరీ ఎక్కువగా ఉన్నట్టయితే ఇంకో పూజ ద్వారా కూడా మీరు ఉపశమనాన్ని పొందవచ్చు ప్రతి శుక్రవారం ఓ మట్టి ప్రమిదలో కమలం వేర్లను వెలిగించాలి ఇలా చేస్తే ఆ ఇంట సంపద పెరుగుతుంది అశాంతి తొలగి మనశ్శాంతి లభిస్తుంది ప్రశాంత చిత్తంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ క్రమంగా అప్పుల ఊబి నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు అప్పుల బాధ నుండి ఎలా విముక్తి పొందాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి